ఇప్పుడు మీరు చూసే ఫోటో కేవలం ఒక మామూలు ఫోటోలాగా అనిపించచ్చు కానీ దీని విలువ 9 మిలియన్ డాలర్స్ మన కరెన్సీ ప్రకారం 67 కోట్ల 17 లక్షలు NFT ద్వారా ఈ ఫోటో అమ్ముడుపోయింది ఇప్పుడు మనం NFT అంటే ఏంటి అది ఎలా పని చేస్తుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సపోజ్ మీరు ఒక అద్భుతమైన పెయింటింగ్ ని వేసి దాన్ని మీరు అమ్మాలనుకున్నారు కానీ ఆ పెయింటింగ్ ని మీరు ఫిజికల్ గానే కాకుండా ఆన్లైన్ లో డిజిటల్ ఫైల్ రూపంలో NFT ద్వారా అమ్మొచ్చు NFT అంటే నాన్ ఫంగబుల్ టోకెన్ ఫంగబుల్ అంటే ఒక వస్తువుని సేమ్ అదే విలువ కలిగిన మరో వస్తువుతో ఎక్స్చేంజ్ చేయడం ఎగ్జాంపుల్ ఒక బిట్కాయిన్ ని మరొక బిట్కాయిన్ తో ఒక 100 రూపీస్ ని మరొక 100 రూపీస్ తో ఇలా సేమ్ వాల్యూ ఉన్న వస్తువులని ఫంగబుల్ అంటారు కానీ NFT నాన్ ఫంగబుల్ అంటే ఒక NFT ని మరొక NFT తో ఎక్స్చేంజ్ చేయరాదు ఎందుకంటే ప్రతి NFT యూనిక్ గా ఉంటుంది ఏ రెండు NFTs ఒకేలా ఉండవు NFT 2014 సంవత్సరం నుంచే వాడకంలో ఉంది కానీ ఈ మధ్య ఇది ఎంతో పాపులర్ అయ్యింది అసలు NFT ఎలా పనిచేస్తుంది క్రిప్టో కరెన్సీస్ లాగే NFT కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద పనిచేస్తుంది బ్లాక్ చైన్ అంటే ఒక డేటాబేస్ గా చెప్పుకోవచ్చు ఒకవేళ మీరు బిట్కాయిన్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఆ ట్రాన్సాక్షన్ యొక్క ఇన్ఫర్మేషన్ ని బ్లాక్ చైన్ కలెక్ట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ని గ్రూప్స్ లలో స్టోర్ చేస్తుంది ఈ గ్రూప్స్ నే బ్లాక్స్ అని పిలుస్తారు ప్రతి బ్లాక్ వివిధ స్టోరేజ్ కెపాసిటీస్ తో ఉంటాయి ఒక బ్లాక్ యొక్క స్టోరేజ్ ఫుల్ అయిన తర్వాత ఆ బ్లాక్ వెనుకనే మరో కొత్త బ్లాక్ ఏర్పడుతుంది ఇలా మిలియన్స్ కొద్ది బ్లాక్స్ ఉంటాయి ఈ బ్లాక్స్ అన్ని ఒకదానితో ఒకటి లింక్ అయి చైన్ లాగా ఫామ్ అవుతుంది అందుకే ఈ టెక్నాలజీని బ్లాక్ చైన్ గా పిలుస్తారు ఈ బ్లాక్ చైన్స్ ని హ్యాక్ చేయడం చాలా కష్టం ఎందుకంటే ఎంతో మంది బిట్కాయిన్ యూజర్స్ ఈ బ్లాక్ చైన్ ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉంటారు వివిధ క్రిప్టో కరెన్సీస్ కి వాటి సొంత బ్లాక్ చైన్స్ ఉంటాయి ఈ NFTs అన్ని మెయిన్ గా ఇథేరియం బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద పనిచేస్తాయి బిట్కాయిన్ తర్వాత ఇథేరియం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఈ NFT మీ యొక్క డిజిటల్ ఫైల్ ని డిజిటల్ అసెట్స్ గా మారుస్తుంది అసెట్స్ అంటే తెలుగులో ఆస్తులు అని అర్థం ఈ డిజిటల్ ఫైల్ నుంచి డిజిటల్ అసెట్స్ గా మారే ప్రాసెస్ నే మింటింగ్ అని అంటారు దీని ద్వారా మీ యొక్క ఆస్తులను ఫిజికల్ గానే కాకుండా డిజిటల్ రూపంలోనూ అమ్మొచ్చు మీ డిజిటల్ ఫైల్స్ ని NFTs లోకి మార్చిన తర్వాత దాని అమ్మే ప్రైస్ మార్కెట్ డిమాండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ప్రతి NFT రేర్ గా వాటికి ఇలాంటి డూప్లికేట్స్ ఉండవు కాబట్టి ఎంతో మంది వాటిని కొనడానికి ముందుకు వస్తుంటారు దీని ద్వారా మీ యొక్క NFT ప్రైస్ పెరుగుతూ వెళ్తుంది ఒకసారి మీ పెయింటింగ్ ని NFT ద్వారా ఎవరికైనా అమ్మితే ఆ పెయింటింగ్ యొక్క ఓనర్షిప్ మీ నుంచి దాన్ని కొన్న వ్యక్తికి వెళ్తుంది మీరు మీ NFTని అమ్మినందుకు మీకు రిటర్న్ లో క్యాష్ అయినా రావచ్చు లేదా క్రిప్టో కరెన్సీ అయినా రావచ్చు ఈ NFTs లో రాయల్టీ కూడా ఉంటుంది రాయల్టీ అంటే సపోజ్ మీరు ఒక పెయింటింగ్ ని NFT ద్వారా సెకండ్ పర్సన్ కి అమ్మారు అప్పుడు మీకు సెకండ్ పర్సన్ నుంచి డబ్బులు వస్తాయి కానీ సెకండ్ పర్సన్ ఆ పెయింటింగ్ ని థర్డ్ పర్సన్ కి అమ్మితే అప్పుడు ఆ డబ్బులు సెకండ్ పర్సన్ కి వస్తాయి కానీ దాన్ని ఫస్ట్ అమ్మిన మీకు రావు కానీ NFT లో ఉన్న రాయల్టీ దీనికి రివర్స్ ఉంటుంది అంటే మీ NFTని సెకండ్ పర్సన్ కి అమ్మితే మీకు డబ్బులు వస్తాయి అప్పుడు ఆ సెకండ్ పర్సన్ మీ NFTని థర్డ్ పర్సన్ కి అమ్మితే అప్పుడు వచ్చే డబ్బు మొత్తం సెకండ్ పర్సన్ కే వెళ్లకుండా అందులో నుంచి కొంత పర్సెంట్ ఆ NFT క్రియేట్ చేసిన మీకు వస్తుంది దీన్నే రాయల్టీ అని అంటారు మీరు NFTని అమ్మే ముందు మీకు ఎంత పర్సెంట్ రాయల్టీ కావాలో మెన్షన్ చేసుకోవాలి ఈ రాయల్టీ వల్ల ఆ NFT క్రియేట్ చేసిన వారికి ఆ NFT ఎన్నిసార్లు అమ్ముడుపోతే అన్నిసార్లు అతనికి డబ్బులు వస్తాయి దీనివల్లే చాలా మంది వారి పెయింటింగ్స్ మ్యూజిక్ ఫొటోస్ ని NFTs ద్వారా అమ్ముతూ ఉంటారు NFTs ని ఎలా క్రియేట్ చేసి అమ్మాలి NFTని క్రియేట్ చేసి అమ్మాలంటే దీనికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి నెంబర్ 1 కొంత క్రిప్టో కరెన్సీని కొనడం మీ యొక్క ఫొటోస్ వీడియోస్ లేదా పెయింటింగ్స్ ని డిజిటల్ ఫైల్ నుంచి NFT రూపంలో మారాలి అంటే మీరు కొంత అమౌంట్ని పే చేయాల్సి ఉంటుంది ఈ అమౌంట్ని మీరు మనీ ద్వారా కాకుండా క్రిప్టో కరెన్సీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది దీనికోసం చాలా మంది ఇథేరియం క్రిప్టో కరెన్సీని వాడుతుంటారు నెంబర్ 2 డిజిటల్ వ్యాలెట్ ని క్రియేట్ చేసుకోవడం మీరు NFTని అమ్మాలంటే డిజిటల్ వ్యాలెట్ అనేది తప్పకుండా అవసరం మెటామాస్క్ అనే బ్రౌజర్ ఎక్స్టెన్షన్ ద్వారా మీరు డిజిటల్ వ్యాలెట్ ని క్రియేట్ చేసుకోవచ్చు ఈ యాప్ ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది నెంబర్ 3 క్రిప్టో కరెన్సీని వ్యాలెట్ లోకి యాడ్ చేయడం మీ దగ్గర ఉన్న ఇథేరియం ని డిజిటల్ వ్యాలెట్ లోకి యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఇథేరియం లేకపోయినా ఈ మెటామాస్క్ నుంచి కూడా మీరు కొనొచ్చు ఇథేరియం ని కొనడానికి మీ దగ్గర యాపిల్ పే లేదా డెబిట్ కార్డ్ అయినా ఉండాలి నెంబర్ 4 మీ వ్యాలెట్ ని ఏదైనా NFT ప్లాట్ఫామ్ కి కనెక్ట్ చేయడం
మీరు ఎన్ఎఫ్టీని క్రియేట్ చేయాలి అంటే మీరు ఏదైనా ఒక ఎన్ఎఫ్టీ ప్లాట్ఫామ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఓపెన్సీ, సూపర్ రేర్, రేరబుల్ ఇలా కొన్ని పాపులర్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మీరు ఇందులో ఏదైనా వెబ్సైట్కి వెళ్ళి మీ యొక్క డిజిటల్ వ్యాలెట్ని ఆ ఎన్ఎఫ్టీ వెబ్సైట్కి లింక్ చేసుకోవాలి. నెంబర్ 5, మీకు కావాల్సిన ఫైల్ని అప్లోడ్ చేయాలి. మీ డిజిటల్ వ్యాలెట్ ఎన్ఎఫ్టీ ప్లాట్ఫామ్కి కనెక్ట్ అయ్యాక ఇప్పుడు మీరు ఎన్ఎఫ్టీని క్రియేట్ చేసుకోవచ్చు. ఏదైనా ఎన్ఎఫ్టీ వెబ్సైట్లోకి వెళితే క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే మీరు ఏ ఫైల్ని అయితే ఎన్ఎఫ్టీగా మార్చాలనుకుంటున్నారో ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో పిఎన్జీ, గిఫ్, ఎంపీ4, ఎంపీ3 ఇలా అన్ని సపోర్ట్ ఉంటాయి. ఇప్పుడు మీ యొక్క డిజిటల్ ఫైల్ ఎన్ఎఫ్టీలోకి మారుతుంది. నెంబర్ 6, ఒక ఆక్షన్ని కండక్ట్ చేయాలి. మీరు ఎన్ఎఫ్టీని అమ్మాలంటే మొత్తం 3 మార్గాలు ఉన్నాయి. నెంబర్ 1, ఫిక్స్డ్ ప్రైస్. ఇందులో మీరు అమ్మాలనుకున్న ఎన్ఎఫ్టీకి మీరే ప్రైస్ని ఫిక్స్ చేయొచ్చు. నెంబర్ 2, అన్లిమిటెడ్ ఆక్షన్. ఇందులో మీరు ఒక 1000 పార్టీని కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎంతమంది అయినా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. మీకు ఏ ప్రైస్ నచ్చుతుందో దాన్ని మీరు ఫైనల్ చేయొచ్చు. నెంబర్ 3, టైమ్డ్ ఆక్షన్. పేరులో ఉన్న విధంగానే ఒక సమయం వరకు ఈ 1000 పాట జరుగుతుంది. ఎంత సమయం 1000 పాట జరుగుతూ ఉండాలో మీరు డిసైడ్ చేసుకోవచ్చు. నెంబర్ 7, రాయల్టీని ఫిక్స్ చేసుకోవడం. మీరు మీ యొక్క ఎన్ఎఫ్టీని అమ్మే ముందు మీకు ఎంత రాయల్టీ కావాలో మెన్షన్ చేయాలి. నెంబర్ 8, ఎక్స్ట్రా ఫీస్ని పే చేయడం. మీ ఎన్ఎఫ్టీని వెబ్సైట్లో పోస్ట్ చేయాలంటే మీరు ఆ వెబ్సైట్కి లిస్టింగ్ ఫీ కట్టాల్సి ఉంటుంది. ఈ ఫీని మీ వ్యాలెట్లో ఉన్న క్రిప్టోకరెన్సీ ద్వారా పే చేయొచ్చు. ఎవరైనా మీ ఎన్ఎఫ్టీని కొన్నప్పుడు డబ్బులు కస్టమర్ వ్యాలెట్ నుంచి మీ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ కావాలంటే మీరు ట్రాన్సాక్షన్ ఫీ పే చేయాలి. అలాగే బ్లాక్ చైన్లో ట్రాన్సాక్షన్ కంప్లీట్ కావాలంటే దానికి ఎనర్జీ అవసరం ఉంటుంది. ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ కావడానికి ఎంత ఎనర్జీ అవసరమైందో అంత గ్యాస్ ఫీని మీరు పే చేయాల్సి ఉంటుంది. ఈ ఫీస్ అన్నీ ప్రతి వెబ్సైట్స్కి డిఫరెంట్ ఉంటాయి. ఈ మెథడ్స్ ద్వారా మీరు ఎన్ఎఫ్టీని క్రియేట్ చేసి అమ్మచ్చు. ఒకవేళ మీరు ఎన్ఎఫ్టీని కొనాలన్నా వ్యాలెట్లో క్రిప్టోకరెన్సీ ఉండాలి. అలాగే ఏ ప్లాట్ఫామ్లో కొనాలో కూడా మీరే డిసైడ్ చేసుకోవాలి. ట్విట్టర్ కోఫౌండర్ అయిన జాక్ డోర్సీ తన మోటి ట్వీట్ అయిన జస్ట్ సెట్టింగ్ అప్ మై ట్విట్టర్ ఎన్ఎఫ్టీ ద్వారా 2.9 మిలియన్ డాలర్స్కి అమ్ముడుపోయింది. న్యాన్ క్యాట్ అనే గిఫ్ట్ సుమారు 6 లక్షల డాలర్స్కి ఎన్ఎఫ్టీ ద్వారా అమ్ముడుపోయింది. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు 4.48 కోట్ల. అలాగే 2018 సంవత్సరంలో పోర్ట్రేట్ ఆఫ్ ఎన్ ఆర్టిస్ట్ అనే పెయింటింగ్ ఏకంగా 90.3 మిలియన్ డాలర్స్కి ఎన్ఎఫ్టీ ద్వారా అమ్ముడుపోయింది. ఎన్ఎఫ్టీ ప్లాట్ఫామ్స్లో మ్యూటెంట్ ఏ ప్యాచ్ అనే క్లబ్ ఉంటుంది. ఇందులో మొత్తం 20,000 కోతుల బొమ్మలు డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్, కాస్ట్యూమ్స్తో ఉంటాయి. లేటెస్ట్గా బోర్డ్ ఏప్ మెగా మ్యూటెంట్ సెరమ్ అనే మంకీ ఆర్ట్ ఎన్ఎఫ్టీలో 5.8 మిలియన్ డాలర్స్కి అమ్ముడుపోయింది. ఎన్ఎఫ్టీ ద్వారా కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. మీరు ఒక పెయింటింగ్ని డిజిటల్ ఫైల్లో కొన్నదానికి బయట ఫిజికల్గా కొన్నదానికి చాలా తేడా ఉంటుంది. అలాగే మీరు ఏదైనా ఎన్ఎఫ్టీని కొన్నా దాన్ని ఎంతోమంది కాపీస్ చేస్తూ ఉంటారు. ఇథేరియం బ్లాక్ చైన్ యూజ్ చేసే ఎనర్జీ వల్ల ఎన్విరాన్మెంట్కి చాలా హాని జరుగుతుంది. 2010వ సంవత్సరంలో ఎన్ఎఫ్టీ యొక్క మార్కెట్ వాల్యూ $100 మిలియన్. 2021వ సంవత్సరం వచ్చేసరికి ఆ సంఖ్య $23 బిలియన్కి చేరుకుంది. 2021లో మొత్తం 140,000 యాక్టివ్ వ్యాలెట్స్ ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యాయి. భవిష్యత్తులో ఈ ఎన్ఎఫ్టీ మార్కెట్ మరింత పెరగబోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.